Sir, enjoy it, sir. Sir, madam. అది చేపట్టుకోవడం కట్టేది నా అప్పుడు సార్ సార్ మీరు మేడం మేడం ముందుకు రండి మేడం స్మైల్ సార్ దయచేసి వాయిస్ తీసుకునిస్తున్నా వెనకరమ్మా మీరు ఒకసారి తలకి పైకి లేట్ అయిపోయింది ప్రైడ్ కూడా ఏ గిరే కెమెరా చూస్తా వచ్చి రంగరంగ వైభవంగా మూవీ ప్రమోషనల్ టూర్ తిరుమల నుంచి స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. అంటే పీపుల్ని ఏదైతే మేము మీట్ అవ్వటానికి ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసామో అది స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకుని స్టార్ట్ చేసామండి. అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ రంగరంగ వైభవంగా టైటిల్ సాంగ్, మా టైటిల్ సాంగ్ ఏదైతే ఉందో అది స్వామివారి అంటే స్వామివారి సన్నిధిలోనే మేము ఇది రిలీజ్ చేయబోతున్నాం. ఇప్పుడు 10:00 రిలీజ్ అవబోతుంది ఆ సాంగ్, ఈరోజే రిలీజ్ అవుతుందండి 10:00. సో అందరికీ ఆ సాంగ్ అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే 2nd సెప్టెంబర్ మా మూవీ థియేటర్స్కి వస్తుందండి. ప్లీజ్ సేవ్ ద డేట్ RRV ఆన్ 2nd సెప్టెంబర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రమోషన్ ఈరోజు ఎక్కడి నుంచి స్వామివారి దర్శనం చేస్తున్నా స్టార్ట్ చేస్తున్నాం. వైజాగ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి వెళ్తాం. స్వామివారి దర్శనం కోసం వచ్చాం. దేవుడి దర్శనం బాగా జరిగిందండి. 2nd సెప్టెంబర్ మా సినిమా తప్పకుండా థియేటర్స్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? చాలా సరదాగా ఉండబోతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయండి, చెప్తాను అన్ని టైం. దేవుడి నా ఫస్ట్ టైం దర్శనం.
అండ్ టేకింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ తిరుపతి అండ్ హోపింగ్ దట్ ఆల్ ఆఫ్ యు ఆల్ ఎంజాయ్ రంగారంగ వైభవంగా ఆన్ ద 2nd ఆఫ్ సెప్టెంబర్ అండ్ చాలా ఆనందంగా ఉంది. సార్ కొద్ది ముందు కదా సార్, ఇంకా ముందర ఆయన గురించి చేస్తాను. నమస్కారం అండి. త్వరలో తిరుమల ఘాట్ పైకి అంటే తిరుపతి నుంచి తిరుమలకి, అదేవిధంగా తిరుమల కేంద్రంగా కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు అంటే మొత్తం 100 బస్సులు రాబోతున్నాయి. అందులో 20 బస్సులు బహుశా ఇలా త్వరలో రావడానికి ప్రయత్నిస్తాము, అంటే సెప్టెంబర్ ఎండ్లోకి చేరడానికి ప్రయత్నిస్తాము. ఒక 20 బస్సులు అయితే కనీసం వచ్చే విధంగా చూస్తాము. మొత్తం మీద అన్ని బస్సులు డిసెంబర్ ఎండ్ కల్లా 100 బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు తిరుమల ఘాట్ పైకి, అదేవిధంగా తిరుపతి కేంద్రంగా తిరుపతి నుంచి నెల్లూరుకి, మదనపల్లికి, కడపకి ఆ విధంగా వెళ్ళడానికి, రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేస్తాం. త్వరలో ఏర్పాటు చేయడం జరిగింది. అది 250 కిలోమీటర్లు వెళ్తుంది. ఒకసారి ఛార్జ్ చేసినాక 250 కిలోమీటర్లు వెళ్తుంది, అంటే రాత్రిపూట ఛార్జ్ చేశాక. ఆ తర్వాత డే టైం కూడా మళ్ళీ ఆపర్చునిటీ ఛార్జింగ్ అంటారు, అది కూడా పెట్టడం జరుగుతుంది. అది అది పెట్టినట్లయితే మళ్ళీ ఒక 150 కిలోమీటర్లు వచ్చే అవకాశం ఉంటుంది. Yeah.
ఇంకా